మిగతా సర్పంచ్ గౌరవ సర్పంచ్కు గౌరవ సర్పంచ్ గౌరవ పాఠకులకు గ్రామస్తులకు అందరి శిక్షకులకు ఆయనకు పాఠకుల సంఘకు నమస్కారం. ప్రతి మండలంలో ఒక కేంద్రాన్ని ఎంపిక చేసుకుని ఈ సంవత్సరం చేపలు అయితే మన సంవత్సరం ఇంకోరు మండలం అన్ని కావాల సొంత మండల కేంద్రంలో నా పనిసారి మండల కేంద్రం అన్ని కావాలండి. ఈసారి పెద్దవి లేదు చేకూరలు కాబట్టి చేకూరలు కూడా అందరి అంగన్వాడీ టీచర్లను మిగతా బాల బాలికలను గ్రామ పెద్దలను ఇచ్చి ఈ పోషకాహారాల గురించి ప్రజలకు తెలియాలనే వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశం ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విషయం గతంలో పోషకాహార ఆహారాలమే తినేది కాబట్టి అప్పుడు ఇబ్బందులు లేకుండే రాను రాను ఈ నూతనంగా తయారయ్యే ఆహారాలు తిండి చాలా రోగాల బారిన పడుతుంది కాబట్టి వాళ్ళకు ప్రతి పిల్ల పుట్టిన పాప నుంచి కూడా ఆ పుట్టిన పాపకు చిన్నపిల్లలకు ఏ ఆహారాలు పెట్టాలి ఏ విధంగా పెంచాలని చాలా వివరంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. దీనికి సైంటిస్టులు వచ్చారు, జిల్లా నుంచి పీడి గారు వచ్చారు, మా స్థానిక ప్రజాప్రతినిధులు ఉండరు కాబట్టి ఆ విషయాలు తెలియజేస్తే వాళ్ళకు అవగాహన తెలిసి మన అందుబాటులో ఉన్న కూరగాయలు అందుబాటులో ఉన్న ఆకుకూరలు మనం ఎక్కడో తేవాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచో కొనుక్కురావాల్సిన అవసరం లేదు. మనకు అందుబాటులోనే మంచి పౌష్టికారం ఉన్న పౌష్టిక మన ఆహారం తినలేకపోతున్నాం కాబట్టి అవికి అవగాహన కల్పిస్తే రేపటి నుంచి మన ఇక్కడ ఉన్న స్త్రీలు కానీ వీళ్ళు కానీ స్త్రీలు కానీ ఇతరులు కానీ నిజంగా అందుబాటులో కూరగాయలు తెచ్చుకొని ఆకుకూరలు తెచ్చుకొని వాళ్ళు తింటారు, పిల్లలకి పెడతారు. ఉద్యోగం అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాల ఆహారాలు అందిస్తారు, గుడ్లు కానీ ఏ పిల్లలకు పాలు కానీ అవి అందిస్తారు కాబట్టి వాటితో పాటు కూడా ఇవి కూడా తింటే బలంగా అవుతారు, ఆరోగ్యంగా అవుతారు. ఆరోగ్యంగా అయితేనే పిల్లలు మంచిగా చదువుకుంటారు, దృఢంగా ఉంటారు, కష్టం చేయదాలు బయటకు వస్తారని ఉద్దేశం మంచి అవగాహన కల్పిస్తారు. దాంతోపాటు వాళ్ళు ఏ కొన్ని వస్తువుతోటి మన తినే పదార్థాలను ఇప్పుడు గజ్జలు కానీ లేక లడ్డూలు కానీ గారెలు కానీ ఏమిటో ఏ కలిపి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కలిపి తయారు చేసుకొచ్చారు. అది చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఆరోగ్యకరం ఉంటాయి. నిజంగా ఇది కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు తెలిస్తే చాలా వాళ్ళ పిల్లలు ఎక్కడ పోవచ్చు దవాఖానకు దక్కుతుంది, అనారోగ్యానికి గురిగారు కాబట్టి ఆరోగ్యం ఉంటారు కాబట్టి అందరికి అవగాహన కల్పించినందుకు ఇటువంటి సమావేశాలు మల్లబెట్టి అందరికి ఇటువంటి విషయాలు తెలియజేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలకు కూడా తెలియజేయాలని. నిజంగా పిల్లలకు తెలుస్తేనే వాళ్ళే ఆహారాలు తయారు చేస్తారు కాబట్టి వాళ్ళే వంటలు ఉంటారు కాబట్టి వాళ్ళు తెలుసుకొని మంచి వంటలు ఉంటారు మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరూ అందిస్తారు. ఆ విధంగా చేయాలని అవగాహన కల్పించినందుకు అవగాహన కల్పించే ఏర్పాటు చేసినందుకు సమావేశాలు ఏర్పాటు చేసినందుకు ఐసిడిఎస్ అధికారులకు ధన్యవాదాలు. మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు.